తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇప్పుడు డార్లింగ్ కి ఇండియా మొత్తం అభిమానులు ఉన్నారు ఆ కట్ అవుట్ కి ఫిదా అయిపోయారు హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినా డార్లింగ్ అంటే క్రేజ్ మాత్రం అలానే ఉంది ఇక బయట ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ అంటే చాలా మందికి ఇష్టం చాలా కామ్ గా కూల్ గా ఉంటాడని తనకు కాంప్లిమెంట్స్ ఇస్తారు చాలామంది హీరోయిన్స్ తనతో నటించడానికి ఇష్టపడుతుంటారు అలాంటి ప్రభాస్ను ఒక హీరోయిన్ చాలా టార్చర్ చేసిందట ఇంతకీ డార్లింగ్ను అంతలా టార్చర్ చేసి ఇంకో సినిమా ఆమెతో చేయకూడదు అనేంతలా అనిపించిన హీరోయిన్ ఎవరో కాదు బుట్టబొమ్మ పూజా హెగ్డే రాధేశ్యామ్ సినిమాలో ఇద్దరు కలిసి నటించిన సమయంలో ప్రభాస్ను చాలా హేళనగా చూసిందట అది కాక షార్ట్ రెడీ అని చెప్పిన టైంకి రాకపోవడం ప్రభాస్తో షార్ట్ అయితే ఇంకొంచెం లేట్ చేయడం బాగా హెడ్ వెయిట్ చూపించి టార్చర్ చేసిందంట పూజా హెగ్డే ఇక సినిమా విడుదల సమయంలో ఈవెంట్స్లో కూడా ఎడముహం పెడముహంలా ఇద్దరు ఉన్నారు అప్పుడే అందరికీ వీళ్ళ మీద అనుమానం వచ్చింది ఇక రాధేశ్యామ్ తర్వాత మరో సినిమా తనతో చేయనని ప్రభాస్ తన సన్నిహితులతో చెప్పాడట ఇక ఫైనల్గా రాధేశ్యామ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇక ఆమెతో నటించనని చెప్పేశాడట తన సన్నిహితులకు సాధారణంగా డార్లింగ్తో నటించిన హీరోయిన్స్ ప్రభాస్ గురించి నెగిటివ్గా మాట్లాడిందే లేదు చాలా బాగా ఉంటాడని మంచి ఫుడ్ పెడతాడంటూ పొగుడుతూ ఉంటారు ప్రభాస్ని అలాంటి ప్రభాస్కే ఈ బుట్టబొమ్మ చుక్కలు చూపించింది